బాలీవుడ్లో ఇటీవల విడుదలైన సినిమాలన్నీ పెవిలియన్ దారి పట్టాయి. ఒక్కటంటే ఒక్క సినిమా అయినా సాలిడ్ హిట్ అందుకుంటుందేమో అని చూస్తున్నా అది జరగటం లేదు. చిన్న సినిమా పెద్ద సినిమా అని లేకుండా వరుసగా సినిమాలన్నీ డిజాస్టర్గా నిలుస్తున్నాయి. పైగా బాయ్కట్ అనే ట్యాగ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దాంతో దర్శక నిర్మాతలంతా ఆలోచనలో పడ్డారు. రీసెంట్గా వచ్చిన లాల్ సింగ్ చడ్డా సినిమా పరిస్థితి కూడా అదే అయింది. అమీర్ఖా నటించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయి దారుణంగా నిరాశపరిచింది. ఈ సినిమా కోసం దాదాపు 4 ఏళ్లు కష్టపడ్డారు అమీర్. ఆ సమయంలో మరో చిత్రాన్ని ఒప్పుకోలేదు. హాలీవుడ్ సూపర్ హిట్ ఫారెస్ట్ గంప్ చిత్రానికి రీమేక్గా తెరకెక్కిన ఈ మూవీ 11 ఆగస్టున విడుదలై మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది. కానీ బాయ్కట్ సెగతో వసూళ్లు పరంగా దారుణంగా విఫలమైంది. అయితే ఇప్పుడు సినిమా నష్టాన్ని భర్తీ చేసేందుకు అమీర్ ఖాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన రెమ్యునరేషన్ మొత్తాన్ని ప్రొడ్యూసర్లకు తిరిగి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ ప్రేక్షకులను క్షమాపణ కోరింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. మనందరం మనుషులం కాబట్టి అందరం తప్పులు చేస్తాం. కొన్నిసార్లు మాటలు తప్పవుతాయి, కొన్నిసార్లు చేతలు తప్పవుతాయి, కొన్నిసార్లు మనకు తెలియకుండానే తప్పులు జరుగుతాయి, కొన్నిసార్లు మన కోపంతో మౌనంతో ఇతరులకు బాధను కలిగిస్తాం. నేను ఎవరి మనోభావాలనైనా దెబ్బతీసి ఉంటే క్షమించమని కోరుతున్నా అంటూ షారూఖ్ ఖాన్ నటించిన కల్ హోమ్ నా హోమ్ సినిమాలోని డైలాగ్స్తో రాసుకొచ్చారు. ఈ ట్వీట్ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారింది.